వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. శేరిలింగంపల్లి 116వ డివిజన్ అభ్యర్థి రాఘం నరేందర్ యాదవ్ తరపున యువజన సమావేశం ఏర్పాటు చేసిన కేడ్ శాసనసభ్యులు మహారెడ్డి, భూపాల్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యువత అనుకుంటే ఏదైనా సాధిస్తారని బీజేపీ నాయకులు చేస్తున్న మర్త ప్రచారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. యువత సోషల్ మీడియా ద్వారా వారికి సమాధానం చెప్పాలన్నారు. మన ముఖ్యమంత్రి అన్ని కులాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నారని, ఇతర పార్టీ వాళ్ళు చేయని పనులు చేస్తాం అని చెప్పుకుంటున్నారని వాటిని సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలన్నారు. యువతలకు దిశానిర్దేశం చేసి ప్రజలకు కారు గుర్తుకు ఓటు వేసి రాఘవ్ నరేందర్ యాదవ్ ని గెలిపించాలని కోరారు. బండి సంజయ్ గానీ అదే మాదిరిగా అగ్నివి గానీ అగ్నిగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం లేదు. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడుతుందో అర్థం కానీ ఖచ్చితంగా మనకు ఎంతగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రతి మాటని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు పోరాటం చేసి తెచ్చిన తెలంగాణని మొన్ననే ఒకసారి మోడీ గారు మాట్లాడుతున్నారు, ఏదో విని సందర్భంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మీరేం చేసిండ్రు పార్లమెంట్ తర్వాత వెళ్లి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకం అనేది కూడా మనకు ఈ విషయం కూడా మనకు తెలియాలి. అవసరం ఉంటే ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుని మనం ప్రజలకు పంపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రకంగా మన తెలంగాణ రాష్ట్రానికి అన్ని రంగాలు అన్యాయం చేశారు. మన రాష్ట్రానికి నీతి ఆయోగ్ ద్వారా నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే మిషన్ తరగతి పైసలు ఇవ్వాలంటే ఒక రూపాయి ఇవ్వలేదు. మిషన్ భాగ్యదాకు పైసలు ఇవ్వాలంటే కనీసం ఒక రూపాయి ఇవ్వలేదు. ఏ ఒక పథకానికి మనకు కరువు వచ్చినా వరద వచ్చినా మన రాష్ట్రాన్ని అసలు ఆదుకున్న బాపాన ఒక రూపాయి కూడా మన రాష్ట్రానికి ఇచ్చిన బాపాను ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పోలేదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మనం చేసే సహాయానికి మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా మాది అని చెప్పాలి. వాళ్ళు వీటి ద్వారా రద్దీ మంది ఓటు సాధించుకునే వరకు ప్రయత్నం చేస్తారు. దాన్ని మన పథకాలు మనట్టు ఇంతకుముందు కిషాన్ కార్డు చూపెట్టినట్టు ఆ పథకంలో వాళ్ళు సేకరించని చెప్పేసి మనం తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ దేశంలోనే ఏ రాష్ట్ర